హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎలక్ట్రికల్ ట్రైనింగ్ నేర్చుకుందా ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకి తెలిసిన ట్రాన్స్ఫార్మర్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి ఒకటి ఏమో డ్రై ట్రాన్స్ఫార్మర్ ఒకటేమో ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ అంట అంటే డ్రై ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక అపార్ట్మెంట్ కింద కానీ ఆఫీస్లో కానీ పెడతారు దానికి నోట్రల్ ఎలాగిస్తారు అన్న దాని మీద వీడియో తీయడం జరిగింది అయితే ఇది న్యూట్రల్ ఇది కనెక్షను నోటలు ఇస్తారు ఎలాగిస్తారు అన్న దాని మీద అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది న్యూట్రల్ ఇది ఇందాక చెప్పింది డ్రై డ్రై ట్రాన్స్ఫార్మర్ ఇది ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ అంట ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ అంటే అవుట్ సైడ్ పెడతారనమాట దీనికి అవుట్ సైడ్ ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి దాని పక్కనే నోటర్ ఎర్థింగ్ వేస్తారనమాట ఒకటి గుర్తుపెట్టు ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఎర్థింగ్ నోటర్ ఒకటే కానీ నోటర్ సపరేట్ వేస్తారు ఎర్థింగ్ సపరేట్ వేస్తారు కానీ రెండు ఒకటే అయితే న్యూట్రల్ కనెక్షన్ మాత్రం మీరు అయితే ఇచ్చుకోకూడదు అది ఇందాక నోటర్ కదా ఇది ఎర్థింగ్ అనమాట ఎర్థింగ్ ఇచ్చి గ్రీన్ కలర్ వేస్తారు మనకి ఐడెంటిఫీ కోసం నోటర్ వేసి దానికి బ్లాక్ పెయింట్ వేస్తారనమాట అంటే మనం ఐడెంటిఫై వస్తుంది అనమాట ఇలా ఇలా ప్యాన్ల బోర్డు ఇచ్చేస్తారనమాట అది ఎర్థింగ్ లేదు కదా అనేసి నోటల్లో రెండు సేమే కదని చెప్పి చాలామంది ఇస్తారు కనెక్షను అలా ఇవ్వకూడదు ఎందుకంటే ఎప్పుడైనా నోటలు ఫెయిల్ అయినప్పుడు పవర్ రివర్స్ వచ్చేస్తుంది అనమాట రివర్స్ వచ్చేసి మనం ఏదైతే ఇచ్చామో వాళ్ళకి రివర్స్ వెళ్ళి షాక్ కూడా సో అందుకు ఏదైనా సరే నోటలు నోటలే ఫే ఎర్థింగ్ ఎర్థింగే రెండు ఒకటైనా కానీ దాన్ని డివైడ్గానే ఉంచాలి ఎప్పుడైనా సరే కొంతమంది ఏంటంటే ఎర్థింగ్ లేకపోతే నూటల్లో కనెక్ట్ చేసేస్తారు అని నూటల్లో లేకపోతే ఎర్థింగ్లో కనెక్ట్ చేసేస్తారు అలా చేస్తే చాలా రాంగ్ అనమాట ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుంది గ్రీన్ కలర్ ఉన్నదంతా ఎర్థింగ్ బ్లాక్ బ్లాక్ కనక్ బ్లాక్ ఉన్నదంతా న్యూట్రల్ అదైతే గుర్తుపెట్టుకోండి ఎర్థింగ్ ఇచ్చినప్పుడు మనం వైర్ కట్ తీసినప్పుడు స్లీవ్ కొంచెం నీట్గా తీసి దాన్ని కనెక్ట్ చేసుకుని లేదంటే దానికి కార్బన్ పట్టేసి కొన్ని రోజులు ఎత్తంగా అనేది పోద్ది అనమాట ఇలా నీట్గా వేసుకోవాలంటే బోర్డు ఫిట్ చేసినా బోర్డు ఫిట్ చేసినా సరే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ